ఏమిటయ్యా బాబు, ఇస్తావా లేదా? చూడండి బాబు, తమ్మకంత అర్జెంట్ అయితే మరో చోటికి వెళ్ళండి. జానకమ్మ గారు వచ్చి బోణి చేస్తేనే గాని తాసుమీద చెయ్యట్నం. ఎవరయ్యా జానకమ్మ గారు? మీరు ఈ వీధికి కొత్తగా వచ్చారా బాబు? జానకమ్మ చేయి పెట్టండి, వీళ్ళెవరు ఏ వస్తువు అమ్మరు. ఆ తల్లి కాలు పెట్టండి, ఈ వీధిలో ఏ ఇంట్లో ఏ పండుగ జరగదు. అరిగో వస్తున్నారు. నేను ఇచ్చింది 1 రూపాయి కదే, ఇన్ని పూలు ఎందుకు? పర్వాలేదు అమ్మగారు, తక్కిన డబ్బులు రేపు తీసుకుంటాను. వస్తానమ్మా. ఇదిగోనయ్యా. ఈస్ట్ ఇండియా కంపెనీలో మోస్ట్ ఒబీడియంట్ బ్రిలియంట్ సర్వెంట్ ని ఆ ఇంగ్లీష్ వాడు నా తెలివితేటల్ని మెచ్చుకుంటూ ఉండగానే ఇండియాకి స్వతంత్రం ఇచ్చి వాడి దాన్ని వాడు పోయాడు. సమస్య తీరిపోయిందా మావయ్య? అబే నాకు సమస్యలేమిటమ్మా? అయినా ఈ వయస్సులో నాకు సమస్యలే ఉంటాయమ్మా. ఏదో కృష్ణారామ అంటూ 11 గంటలకి ఇంకో గ్లాసుడు కాఫీ, కృష్ణారామ అంటూ 12 గంటలకి భోజనం, కృష్ణారామ అంటూ 3 గంటలకి టిఫిన్, కృష్ణారామ అంటూ 6 గంటలకి డాక్టర్ ఫీజు అన్నట్టు. ఇవాళ 1st తారీఖు కదూ, అబ్బాయి తొందరగా జీతం తీసుకొస్తే నేను తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తాను. మీ ఇద్దరుకున్న తొందర ఆ గడియారనుకుండద్దు, 3 గంటలకే జీతాలు ఇస్తారు. చంద్రశేఖర్ నీ జీతం 2900. ఇవ్వండి. చంద్రశేఖరం ఎక్కడయ్యా? ఏమయ్యా చంద్రం, అక్కడేటయ్యా ఎతుకుతున్నావు? నిన్నేనయ్యా పిలుస్తున్నారో? కటింగ్లు మొత్తం పోను 900. 800 ఉన్నాయండి. మొన్న మీ అబ్బాయి ఇంటర్వ్యూ కోసం 100 రూపాయలు తీసుకున్నావు, జ్ఞాపకం లేదా? నేను నవ్వం, డబ్బులు మీరు ఎందుకు నవ్వుతారా? నేను అరిస్తే నవ్వుతారు. ఇప్పుడు శివయ్య ఇదిగో, నీ అసలు కింద 100, వడ్డీ కింద 100, నీకు నాకేం బాకీ లేదు. ఓ ఫ్రెష్ గా 200 అప్పు. ఇదిగో ఈ 200 నీకు నాకు బాకీ, 200 బాకీ. రే మరడయ్యా, ఇదిగోరా నీ 300 వడ్డీ, ఇదిగోరా నీ 500 అసలు. అమ్మయ్యా ఎవరికి ఈ నెల బాకీ లేదు. థ్యాంక్స్ వెళ్ళిపోతుంటారా? నాకు ఒక కొల్లాడు అయిపోతుంది. ఒరే మరడయ్యా, వడ్డీ లెక్కలో నీకు నాకు ఏ బాకీ లేదు అంతేనా? అసలు కింద 500 అప్పుకోట్టు. ఏంటి ఉన్న 10,000 తోడు ఇంకో 500 వడ్డిస్తాడు కదా? అసలు కూడా ఇప్పుడు ఎందుకంట? ఈ మడత ఏమిటో నాకేం అర్థం కావాలి. వీడి మట్టి పడ వీడికి ఏం చెప్పిన అర్థం కాదు. వీడైతే బాగా అర్థం చేసుకుంటారా? రే బ్రహ్మ నువ్వు పని చెయ్యి. ఏంటి అసలు కింద 200 రూపాయలు నాకు అప్పు? 200? ఇదిగో వీడికి వడ్డీ 300 ఇవ్వాలి కదా, అది కూడా నాకు ఇవ్వు. 1, 2, 3 అంతే. నీ అసలు వీడిస్తాడరా, నీ వడ్డీ వీడిస్తాడరా, మొత్తం నీకు 500 రూపాయలు నీకు బాకీ కదా, అది నా ఖాతాలో జమేసుకో అంతేరా. ఏమైనా వాడు చాలా కరెక్ట్ మనిషిరా. ఏదైనా 300 వడ్డీ నా అసలేది? అసలేమిటి, నేను నీ దగ్గర ఏమైనా బాకీ చేసానా? ఏంటో ఊరికే కన్ఫ్యూజ్ అయిపోతుంటరా, చెప్పింది అర్థం చేసుకోవు. వాడు క్లియర్ గా చెప్పాడు, 100 రూపాయలు. ఏమని చెప్పాడు? ఏం చెప్పడం ఏంటి? ఇప్పుడు నేను వాడు 200 అప్పించి నీకు 300 వడ్డీ కింద ఇచ్చాను కదా, వాడు వడ్డీ నీకు అసలేనప్పుడు వాడు వడ్డీ నాకు అసలే అవుతుంది. అవును, నా బ్యాలెన్స్ నీకు అయినప్పుడు నీ బ్యాలెన్స్ వాడికి అవుతుంది కదా, నీ బ్యాలెన్స్ నా బ్యాలెన్స్ కడిపితే సరిగ్గా గేస్ సరిపోతుంది. నేను నీకు 100 రూపాయలు బాకీ కదా. నోటు మీద సంతకం పెట్టు. నోటు ఏంటి? 100 రూపాయలు. ఇప్పుడు నువ్వే కదా చెప్పావు. అవును రా, ఇప్పుడు ఎవరు లెక్కలు చెప్పి 100 రూపాయలు బాకీ అని ఒప్పుకున్నావు కదా. నేను 100 రూపాయలు బాకీ ఉంటా ఏంట్రా? ఓరి మీ దుంపల దగ్గ వాడేమో జేబులో 500 తీసుకెళ్లాడు, నువ్వేమో 300 బాకీ అంటావు, వీడేమో ప్రామిసరీ నోట్ అంటాడు, నాకేదో పిచ్చెక్కింది నాయుడు. ఒరే శేఖర్, అయ్యో అయ్యో శేఖర్, రేపు రా నువ్వే విషయం పెట్టి చేద్దు కానీ 100 రూపాయలు బాకీ అంటారా? ఇక్కడి నుంచి అర్జెంట్గా వెళ్ళిపోవాలి, లేకపోతే డేంజర్ లో పడిపోతాం. ఎర్రకాలే పైతికారప్పయ్య. ఏమిటో తిరుగుతున్నావు వెదవ భాషలో? వెదవ భాష లేడా, నా మాతృభాష. జాలీగా మద్రాసులో మైలాపూర్ బామి దగ్గర ఉండేవాడిని, మొగుడులా ముద్దుగా చూసేది. యాన్ తల విధి, నీ దగ్గరకు వస్తుంది సస్తిని, ఒరు సర్వీసింగ్ లేదు, ఒరు రిపేర్ లేదు. ఈ రోజు జీతం తీస్తువే, నాకు పాత టైర్లను మార్చవా లేదా? నేను చెప్పులు కొనుక్కుని 1 సంవత్సరం అయింది, నీకు టైర్లా చాలా పద అవరమాట. పదరా అరవలో వచ్చి చెప్పకు. నేను పోను, నా వరమాట. రే పదరా, నా మాట వినరా, నా వరమాట. నీకు దండ పెడతారు పదరా. నాకు డాక్టర్ డబ్బులు కాకుండా ఓ 300 ఎక్స్ట్రా ఇవ్వరా, పంచలు కొనుక్కోవాలి. అయితే నేను ఓనీలు కొనుక్కుంటాను, 200 ఇవ్వనన్నా. ఏడ్చావు, చేతికి సెకండ్ హ్యాండ్ వాచ్ కూడా లేకుండా నేను చస్తుంటే మీకు కొత్త బట్టలు. నానా
ఓ 200 వాచ్కిను 200 బూట్లకి పడే ఎల్లుండే ఇంటర్వ్యూ. నువ్వు ఒళ్ళంతా వాచీలు కట్టుకుని మోకాళ్ల దాకా బూట్లు వేసుకెళ్ళినా నీకు ఉద్యోగం ఇచ్చే విధవరా? రే నాయన, నాకు కొత్త పద్యకి డబ్బులేవరా? ఈ గెటప్తో వీధిలో కడితే ప్రతివాడు అసలు మీరు ఈస్టిండియా కంపెనీలో పనిచేశారా లేదా అని అనుమానంగా అడుగుతున్నారా? అవమానంగా ఉంది. నన్ను అడుగుతున్నారు? పంచలు కట్టుకోమనే కాదు, మీ తాత ఇంకా బతికున్నాడు ఏమిట్రా అని. అంటే నేను చావాలనే? చూసావరా కళ్ళ ముందే ఎన్ని మాట్లాడుతున్నాడు. ఏమిటండి వీళ్ళ ఖర్చులకు నా జీతం డబ్బులే కాదు, తిరుపతి ఉండిలో మొత్తం కుమరించినా సరిపోయేట్లేదు. నాకు పిచ్చకెట్టేట్టుంది. ఈ డబ్బు నువ్వే ఎలా మేనేజ్ చేయి. మీకేం కావాల్సిన అమ్మని అడగండి. అమ్మా, నాకు టైప్కి ఓణీలకి ఆగు. బుద్ధిగా టైప్ నేర్చుకోవాలనుకుంటే ఓణీలు మానే, లేదు అందమైన బట్టలు కావాలనుకుంటే టైప్ వదిలే. రాత్రికి డిసైడ్ చేసుకుని పొద్దున్న నాతో చెప్పు పద. అది దెబ్బ భలే పెట్టావు మళ్ళీ. ఏది నా బూట్లకు వద్దులే. ఈసారి వాచ్కు 200 ఇవ్వు, అడ్జస్ట్ అవుతాను. ఈ వాచ్ ఏమైంది? చెప్పేగా పోయింది. ఎక్కడ? క్రికెట్ మ్యాచ్ చూడడానికి మారువాడి కొట్లు పారేసుకున్నావా? అది కాదమ్మా. ఇదేగాని వాచ్? ఒరే ఆనంద్, నీ తాతను మర్చిపోయి నీ వాచి తాకట్ పెట్టి క్రికెట్ మ్యాచ్ చూడడం కాదురా. ఈ సంసారంలో సింగిల్ బ్యాట్స్మెన్ గా పరిగెడుతున్న మీ నాన్నే రన్అట్ అవ్వకుండా చూడాం. వెళ్ళాం. మా జానకి, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను. తీసుకోండి. ఇంట్లో అప్పుల వాళ్ళని ఎలా మేనేజ్ చేశావు? మీరు బయట అప్పుల వాళ్ళని చేసినట్టే. ఎవరిని బాధ పెట్టలేదు కదా. బాధ దేనికి? మీరు తీసుకొచ్చిన 100,000 రూపాయలు అందరికీ సరిసమంగా పంచిపెట్టాను. ఏమిటో ఎత్తుబడిపో. కాదు, తెలివితేటలు. ఎవరివి? మీవే. లేకపోతే ఏమిటి, మీరు తెచ్చే డబ్బులు కూరకు ఎక్కువ అన్నం తక్కువ అన్నట్టు ఉంటాయి. అవి నా చేతిలో పడేసి వాళ్ళు నా మీద తోలేస్తే వాళ్ళేమో మీరు ఇమ్మన్నా నేను ఇవ్వనట్టు నా మీద పడుతున్నారు. ఏదో మేనేజ్ చేసేయండి. నువ్వు చేస్తావని నాకు తెలుసు. నీకు ఎంత అందం ఉందో అంత తెలివితేటలున్నాయి. అబ్బా చాలే, పడేయండి. నీకు తెలియజానికి, సిగరెట్ ఆఖరి దమ్ము శోభన రాత్రి మొదటి ముద్ద అంత తీయగా ఉంటుంది. చాలండి, లేవను. అసలు రోజు మొత్తంలో నేను మహారాజున ఫీల్ అయ్యేది ఇప్పుడే. ఇలా హాయిగా నీ ఒళ్ళో పడుకుని ఆకాశంలోకి చూస్తుంటే నా సమస్యలన్నీ మర్చిపోతాను జానకి. నేను కోరుకునేది ఒకటే జానకి, ఏదో ఓ రోజున ప్రశాంతంగా ఇలా నీ ఒళ్ళో పడుకుని టక్కుని చనిపోవాలి. జస్ట్ యాక్సిడెంట్. ఏమిటా పిచ్చి మాటలు? పిచ్చిదాన, అంత గొప్పవారం మనలాంటి మధ్యతరగతి మనుషులకు దేవుడు ఇస్తాడంటావా? వద్దండి, కల్లో కూడా అలాంటి వరాన్ని కోరుకోవద్దు. చంద్రశేఖరమా, ఏందయ్యా ఇంకా అద్దె పంపించలేదు? తిరిగి వచ్చి తీసుకోమంటావా? అక్కడి నుంచి పొట్టగా తీసుకువేస్తావా? ఎట్టయినా సరే ఈ టైంలో పొట్టాలు ప్యాకింగ్ చేసి చూస్తే చూసేవాళ్ళు చండాలు కనుకుంటారు. రేపు పొద్దున నేనే తెచ్చిస్తానండి, కింద దిగండి. అట్టనా? సరే, రేపు పొద్దున ఇంటికి పంపించో. ముందు కింద దిగండి. ఈయన కూడా సమయ సందర్భం లేదు అన్నట్టు నాన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాడా? వెళ్ళి చాలాసేపు అయింది బాబోయ్. ఆయన రాకముందే తిరిగి పడుకోవాలి. ఆయన నిద్రపోయి గంట అయిందని చెప్పంటాను మావయ్య. వేళకి తినకుండా పడుకుంటే నేను తిడతానని వాడి భయం. నాకు భోజనం పెట్టేయమ్మా. అలాగే. నానా, నిద్రపోతున్నావు నానా? నీకు నిద్ర ఎలా పడుతుంది నానా? నీ కష్టాలు చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందిరా నానా. హాయిగా కాలేజీలో చేరి స్ట్రైకిల్ చేయాల్సిన వయసులో నేను ఉద్యోగంలో చేర్పించి గొప్ప అని చేయలేకపోయానా? నేను దరిద్రుని, దరిద్రుని. నువ్వు చురుకెళ్ళంటి వాళ్ళు, ఇంటి బాధ్యతలు నెత్తినేసుకుని పిప్పి అయిపోయావు. పిప్పి అయిపోయారా? ఆ పిప్పిని కూడా వదలకుండా పిక్కు తినే పిశాచని నేను, పిశాచని నేను. నన్ను క్షమించదురా, నన్ను చంపి, నన్ను చంపిరా, నన్ను చంపిరా. అంత మాట అనుకో, ఇందులో నీ తప్పే ఉంది. ఇదంతా నా కర్మ, ఏం చేస్తాం? అనుభవించాల్సింది. మావయ్య రండి. పెళ్లి పోంచి. శుభ్రం అని భోజనం చేయడానికి వెళ్తుంటే రిక్షా కింద పడి కుక్క పిల్లలా ఏడ్చాడే పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలి. అలాగే నా చేతులు
చెప్పచ్చురా భయం పిలిగాదా పిలిగాదా అమ్మా నీ టైప్ కొడుతున్నాను అమ్మా నీ టైప్ కొడుతున్నాను అమ్మా నీ టైప్ కొడుతున్నాను అమ్మా నీ టైప్ కొడుతున్నాను ఏంటి అది కోర్తమీనలాగా నువ్వు టైప్ కొడుతున్నట్టు వీధందరికీ తెలియాలా నీకెందుకు నా ఇష్టం అమ్మా నీ టైప్ కొడుతున్నాను ఏం చేయమంటావే బ్యాన్ మనం తెదురమంట ఇందాకటి నుంచి చూస్తున్నాను చెవి కోసిన మేకలాక ఒకటే అరుపు వెళ్ళ ఎంతకాలం నుంచి సాగుతుందరా ఈ సింగిల్ సైడ్ వ్యవహారం సింగిల్ సైడా లేదే డబుల్ సైడేనే నోర్మై డబుల్ సైడ్ అని అబద్ధం ఆడతావా యాడ్రా యాడా చూడు అన్ని ఒక పక్కనే బాగా అవతల బారేసు ఓహో దీని గురించా నేను వేరే అనుకున్నానులే ఏరేనా ఇట్టా ఒక పక్కనే బాధ రెండో పక్క దండగ చేస్తా ఉంటే మన కొంపలే కరిగిపోతాయి నాన్న టైప్ ఒక పక్కే బాధాలి టైప్ ఒక పక్కే కొట్టాలి రెండో పక్క కూడా బాధ్యత పోలీసులు పట్టుకుంటారా చూడు రేపటి నుంచి బాధ్యత రెండు పక్కల బాదు అలాగే లేదా ఎత్తకపోయి హైదరాబాద్ చార్మినార్ సెంటర్ లో వదిలిపెడతాను కత్తిపోట్ల కార్యక్రమం కింద ఖర్చు అయిపోతావు అలాగే